చేసే మనుషులు మనకు కావాలి. అందరినీ కన్సిడర్ తీసుకుందాం. అలాగే యంగ్స్టర్స్ లైక్ శివబాలాజీ, అలాగే రాజీవ్ కనకాల, వీళ్ళందరూ కూడా ఉన్నారు. మీరు కూడా ర్యాషనల్గా ఆలోచించండి తప్ప సంకుచితంగా ఆలోచించేలాగా ఉండద్దని నేను మనస్ఫూర్తి చెప్తాను మీ అందరికీ. సో ఇదేదో నేను క్లాసులు పీకేటటువంటి స్పీచ్ కాదు, కలిసి వెళ్దామని బతిమాలుకునేటటువంటి స్పీచ్. ప్లీజ్ గో హెడ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఎవరైతే కనుక ఇది ఇంత బాగా జరగడానికి దోహదపడ్డారో, ఈ డైరీని ఇంత గ్లామర్గా చేసుకొచ్చారో, వెనకాల ఉన్నారో, వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా, ఆల్ స్పాన్సర్స్ని మనస్ఫూర్తిని అభినందిస్తున్నాను. ఇదే రకమైన కోఆపరేషన్ మాకు కావాలండి. మాకు డబ్బులు బాగా వచ్చేసినాయి అనుకోండి, మేమే మీకు ఎదురివ్వచ్చు తక్కువ వడ్డీకి. సరే, అందుకని ప్లీజ్ మీరు అందరు చేయండి ఇదే. అయితే ఇక్కడ నాకు ఒక్కసారి లోగో చూసిన తర్వాత, ఎలక్ట్రానిక్ డిజిటల్ లోగో చూసిన తర్వాత, మా బాపు గారు చేత గీయించాం అప్పట్లో. మురళీమోహన్ గారు నేను ఉండి, ఇదొక తల్లి కళామ తల్లి బిడ్డలతోటి అలా ఉండి హోల్డ్ చేసి ఉండాలనేది అద్భుతమైంది. మహానుభావుడు మన బాపు గారితోటి రాజేంద్ర ప్రసాద్ అప్పుడేదో సినిమా చేస్తుంటే ఆయన ద్వారా పంపించాం కదా, రాజేంద్ర ప్రసాద్ పంపించి ఆయన చెప్పగానే సింగిల్ లైన్ డ్రాయింగ్లో మదర్ మదర్ వరల్డ్లో ఇది అని చేసి అత్యద్భుతంగా ఇచ్చేది మాకు ఎందుకంటే అపురూపం అది. ఈ రోజున అది నాకు ఎక్కడా కనపడలేకపోయేసరికి నాకు చాలా బాధ అనిపించింది. దయచేసి ఏ స్ట్రాంగ్ మైండ్ తోటి అది పెట్టేమో ఆ లోగో అన్నది మనకి బ్రాండ్, దాన్ని హైలైట్ చేయండి. ఈ యొక్క విషాదం హ్యాపీ ఇది యూనివర్సల్గా ప్రతి వాళ్ళు వేసేదే, బట్ ఇది నాకు అంత చిన్నది బుజ్జి దొద్దు, నాకు నాకు పెద్దది కావాలి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్. ఇప్పుడు సార్, మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి మాట్లాడారు 2009లో. ఒక నిమిషం, అందరికీ పెద్దలందరికీ మళ్ళీ మళ్ళీ నమస్కారం. ఇంకా వాళ్ళ కాలాన్ని అంటి కూడా దండం పెట్టి నమస్కారం. చిరంజీవి గారు బ్రహ్మాండంగా మాట్లాడారు. మార్చి నెలలో మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెట్టాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఓ సినిమా కూడా చేయలేదు. దాంతోపాటు మా ఇంట్లో చాలా చాలా ప్రాబ్లమ్స్, ఎందుకంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం ఇంత ఒక మెంటల్గా పనిచేస్తున్నావే అని నన్ను తిట్టి తిట్టి లాస్ట్ చివరికి నా కారు మెర్సిడీస్ బెన్స్ పోవడానికి కూడా కారణం ఇదే. ఓకే, ఇప్పుడు చిరంజీవి గారు బ్రహ్మాండంగా మాట్లాడారు, కరెక్ట్. లోకంలో ఇలాగే మాట్లాడాలి, అందరూ కలిసి వెళ్ళాలి, అందరూ కలిసి నడవాలి, అందరి ప్రజాస్వామ్యం అన్నది ఉండాలి. అది బ్రహ్మాండంగా మాట్లాడారు, బ్రహ్మాండంగా మమ్మల్ని అంతా కలిసి నడవమంటున్నారు. ఎస్, కానీ ఇక్కడ ఒక నిప్పుని కప్పిపూస్తే అది ఎలాగైనా పొగ రాకుండా ఉండదు. పొగ వస్తుంది, పొగ వస్తుంది అంటే నేను చెప్పి మీరు మాట్లాడినప్పుడు మీరు చెప్పారు ఉండండి, ఎలాంటి విషయాలు సర్దుకుపోయే విషయాలని చెవులో చెప్పాలి. ఇప్పుడు ఫ్యామిలీలో అందరింట్లో గొడవలు ఉన్నాయి, కానీ గొడవలు బయట తెలియకుండా మన కప్పి పుచ్చుకుంటున్నాము తప్ప. ఇక్కడ నేను చెప్పేదో ఒకటి, మనమంతా హీరోలుగా సినిమాలో హలో హీరోగా సినిమాలు యాక్ట్ చేస్తున్నాం, కానీ అదే హీరోగా మనం రియల్ లైఫ్లో పనిచేసినప్పుడు దాన్ని నొక్కేస్తున్నారు, దాన్ని తొక్కేస్తున్నారు. వినండి మోహన్ బాబు గారు, వినండి, ఊరికి మీరు అరిచేస్తే ఏది జరిగిపోదు. వినండి వినండి, మిమ్మల్ని చెప్పలేదు, కానీ నేను చెప్పేది మీరు అందరూ దయచేసి వినండి. ఇక్కడ ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో 26 మందిలో 18 మంది ఒకవైపు, 8 మంది ఒకవైపు. ఇంతకుముందు శివాజీ గారు అండ్ శ్రీకాంత్ గారు జరిగిన దాంట్లో ఏ ప్రాబ్లం జరగలేదు అని చిరంజీవి గారు ఇప్పుడు అన్నారు. అదే దానే ప్రాబ్లంగా పెట్టుకుని నరేష్ గారు ముందుకు వచ్చి వాళ్ళు తప్పు చేశారని మేమంతా గెలిచాము, ఇన్క్లూడింగ్ మీ. సో ఇలాగా ఉంది మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఈ అసోసియేషన్లో ఇంకా ఏమీ ఫ్రాంక్గా జరగట్లేదు. సరే, నన్ను నేను ఇలాగే బతుకుతాను, దానివల్ల నాకు నిందలు వస్తారని, కానీ నేను సత్యంగా బతకాలనుకుంటున్నాను, నిజాన్ని చెప్తున్నాను.
ఏదైనా ఇంత ముందే మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చి ఉండాలి. మేము చిన్నపిల్లలు కాదు, అక్కడ వచ్చి ఓ మాట మాట్లాడేసి ఇక్కడ వచ్చి తీసుకొచ్చి అలా కప్పిపుచ్చేయడానికి ఏదైనా సరిగ్గా నడవాలి. అండ్ మీకే తెలియ వస్తుంది. నేను ఇందా చెప్పిన మాటకి విలువే ఇవ్వలేదు. మంచి ఉంటే మైక్లో చెప్పండి, చెడు ఉంటే చెవిలో చెప్పుకుందాం గదిలో. అది గౌరవం ఇవ్వలేని వాళ్ళకి నిజంగా ఇది ఇక్కడ ఎందుకు ఉండాలి? ఎందుకు మనం పెద్దలంటే గౌరవం ఇచ్చుకుంటున్నాము? ఆ గౌరవం ఇవ్వనప్పుడు మేమంతా ఎవరో, మేమంతా ఎందుకు ఉండాలి ఇక్కడ? ఎందుకు రసాభాస చేయటం? ఇది బయట ప్రపంచానికి మన బలహీనత చెప్పుకోవటం అనేది ఎంత ఇదిగా ఉంటుంది. అండ్ నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన ఏది మాట్లాడినా సరే, వెరీ వెరీ సారీ. ఎంతో సజావుగా హృదయంగా సాగుతున్నటువంటి ఈ సభలో అగ్రెసివ్గా మైక్ లాక్కొని గౌరవం కూడా లేకుండా ప్రోటోకాల్ లేకుండా అలా లాక్కుని చేయటం అనేది మరి ఏం మర్యాద నాకు తెలియటం లేదు. ఇప్పుడు కూడా నేను స్పందించకపోతే ఇంకా మీరు ఇచ్చే పెద్దరికానికి అర్థం లేదు. కాబట్టి ఎంత సౌమ్యంగా మాట్లాడదాం అనుకున్నా సరే నా చేత కూడా అగ్రెసివ్గా మాట్లాడించాలి చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఇది ఇంకా ఆపేసి మంచి గురించి చెప్పుకుందాం, చక్కగా మాట్లాడుకుందాం. ఎస్, మాట్లాడండి. ఇప్పుడు చిరంజీవి గారు ఎవరు కోపావేశాలకు వెళ్ళొద్దు, చక్కగా చెప్పండి, సలహాలు ఇవ్వండి, ఏం చేద్దాం చెప్పండి, మన ఫ్యూచర్ ఏం ఏంటో చెప్పండి, ఆ లక్ష్యాన్ని పెట్టండి, ఆ గురిని పెట్టి దానికి వెళ్ళటం కోసంగా మనల్ని ఏం చేయాలో మీరు బ్లూ ప్రింట్ ఇవ్వండి. సో ఇది కాదు, ఇప్పుడు ఏమవుతుంది మన మీడియా మిత్రులు దీని గురించి చెరువుల పనులు రాసి అసలైన విషయాన్ని పక్కన పెట్టి ఇది రాస్తారు. ఇది అండ్ ఇష్టం లేనప్పుడు రాకూడదు. సార్ అంటే ఇది దిస్ ఇస్ అ వెల్ ప్లాన్డ్, దీన్ని రసాభాస చేద్దామని వెల్ ప్లాన్డ్తో వచ్చినటువంటి వారికి మనం ఏం సమాధానం చెప్పలేము. అండ్ డిసిప్లినరీ కమిటీ అయినా ఉంటే కనుక టేక్ ఏ స్ట్రాంగ్ యాక్షన్. తర్వాత ఇటువంటి విషయాలు బయట మాట్లాడకుండా బయట చెప్పకుండా ఉండడానికి దానికి సరైన పనిష్మెంట్ కూడా కావాలి. అందుకని ఈ మా మెంబర్స్ అందరూ కూడా చాలా గొప్పవాళ్ళు. ఇందులో ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు బాలీవుడ్ భయపడే మన హీరోలు ఉన్నారు. ఇటువంటి మంచి సంస్థని అనవసరంగా చిన్న చిన్న విషయాలతో గొడవల్లో పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. దీనికి నేను అడ్వైజర్గా చెప్తున్నాను. ఈరోజు ఒక పెద్ద కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ వేస్తున్నాము. అది తప్ప ఎవరైనా సరే చెప్పుకోవాల్సి వస్తే అక్కడ చెప్పాలి, కానీ బయట కానీ సభల్లో కానీ చెప్తే వాళ్ళని ఎలా పనిష్ చేయాలో సార్. గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 369 ఎకరాలు భీమిలి దగ్గర ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి మండలికి ఇచ్చి ఉన్నారండి. మీరు జగన్ గారిని అడుగుదాం అన్నారు కదా, అందుకని అందులోంచి మనం అడిగితే తప్పనిసరిగా వారు ఇస్తారు. అక్కడ కూడా మనం డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్. క్షమించాలి, మళ్ళీ మాట్లాడతాను. కేసీఆర్ గారితో నేను మాట్లాడినప్పుడు ఆయన నాకు ఇచ్చే భరోసా, మీరందరూ కూడబలుక్కుని ఏం కావాలడితే మేము ఇవ్వటం ఇస్తామన్నారు. అదేవిధంగా నా సినిమా సైరా రిలీజ్ అవుట్ అయ్యే ముందు నేను గౌరవ ముఖ్యమంత్రి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసి జరిగినప్పుడు నేను కూడా సినిమా అభివృద్ధి ఎలా చేయాలనే దాని మీద ప్రత్యేకించి ఆయనతో వన్ టు వన్ కూర్చొని మాట్లాడినప్పుడు అన్న చెప్పండి మీరు ఎలాగంటే అలాగా మీకు ఏం కావాలో చెప్పండి అన్న, ప్లీజ్ చేస్తామని ఆయన కూడా పెద్ద మనసుతోటి జగన్మోహన్ రెడ్డి గారు అంటాం కూడాను. ఇది సినిమా పరిశ్రమకి, తెలుగు సినిమా పరిశ్రమకి ఇది ఒక శుభ సూచకం. ఆ రకంగా అక్కడ కూడా అభివృద్ధి చెందడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు మనం చేసుకుందాం. ముఖ్యంగా మాకేం కావాలో కూడా మనం ప్రయత్నిద్దాం. ఇప్పటికే ముందుకు వెళ్ళారు,
భూములు కేటాయించారు, అందులో మనకెంత కావాలో కూడా ఆలోచించుకుంటూ వారి సహాయ సహకారం కూడా మనం పొందుతాం. రైట్ సార్, ధన్యవాదాలండి. పెద్దలందరికీ ధన్యవాదాలు. ఏమన్నా తప్పులు జరిగింటే క్షమించాలి. అధ్యక్షుడిగా తీసుకుంటాను. ఒక నిమిషం, మీరు పర్సనల్గా మాట్లాడేస్తే మొత్తం వద్దొద్దు. మీరు ఎవరు మాట్లాడబాగండి ఇప్పుడు.